వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. పెద్దపల్లి జిల్లా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించి శాంతియుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ అన్నారు. పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధి సాయుధ బలగాలతో పెద్దపల్లి పట్టణంలోని ప్రధాన కూడలిలో పోలీసులు కవాతు నిర్వహించారు. మే 13 రోజు జరగబోతున్న పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో మా పారామిలిటరీ బీఎస్ఎఫ్ సిఎఫ్ సిబ్బందితో ప్రజల్లో ముఖ్యంగా ఓటర్లలో ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని ఓటు హక్కు నిర్భయంగా వేసుకున్నటువంటి ఉద్దేశంతో అందరూ కూడా ప్రజలందరూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి భయాలు లేకుండా ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని. భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి దేశంలో మన యొక్క భవిష్యత్తు గురించి కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఇటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 5 ఏళ్ళకోసారి వచ్చే ఈ ఎన్నికల ఉత్సవాల్లో ప్రజలందరూ ఓటు హక్కున్న అందరూ స్వచ్ఛందంగా పాల్గొని మీ ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మా పోలీస్ పెద్దపల్లి శాఖ తరఫున బీఎస్ఎఫ్ పార్టీ మిగతా మా సబ్ డివిజన్ ఉన్నటువంటి అధికారులు సిబ్బంది అందరం ఈరోజు ఇక్కడ పోలీస్ కవాతు నిర్వహిస్తున్నాం. అందుకే ఈ సందర్భంగా ఎవరైనా రాబోయే ఎలక్షన్స్లో ఎటువంటి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలిగించినా శాంతికి భంగం కలిగించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అది కూడా తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితులు కూడా ప్రశాంత వాతావరణంలో ఈ పెద్దపల్లి సబ్ డివిజన్లో కాలువ శ్రీరాంపూర్ కొత్తపల్లి సుల్తానాబాద్ జూలపల్లి పెద్దపల్లి వసంత్ నగర్ ధర్మారం ఇవన్నీ ఈ ఏరియాలో ఈ మండలాల్లో ఈ పోలీసు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ సబ్ డివిజనల్ అధికారిగా నా విజ్ఞప్తి ఎటువంటి ఇబ్బందులు ఉండనియో. కాబట్టి మీ అందరూ కూడా స్వచ్ఛందంగా ప్రశాంతంగా ఖచ్చితంగా అందరూ పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని ఈ సందర్భంగా మనం చేస్తాం.